వెదర్ బాగుంది. గర్ల్ఫ్రెండ్తో మాట్లాడడానికి ఈ మాత్రం ఉండాలి. వెదర్ బాగుంది, ఫుల్గా తాగి డిచ్ అవ్వడానికి ఈ మాత్రం ఉండాలి. రే, నేను దేని గురించి మాట్లాడుతుంటే నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావురా? నువ్వేమో పాయిజన్ గురించి చెప్తున్నావు, నేనేమో పాయసం గురించి చెప్తున్నావు. ఏం కంపారిజన్ రా, నా లైఫ్లో ఎంత రీజనబుల్ కంపారిజన్ ఇప్పటిదాకా వినలేదు తెలుసా? అదంతా వదిలే కానీ ఇట్రా, ఎదురింట్లోకి ఒక అమ్మాయి దిగింది, డ్రెస్సింగ్ సూపర్ ఉంది. రే, నీకు మ్యాటర్ చెప్తాను వెళ్ళరా, బ్యూటీ వీక్స్లో ఉన్నప్పుడే డ్రెస్సింగ్ పీక్స్లో ఉంటుంది, ఆ విషయం తెలుసుకో. సరే, అదంతా నువ్వు చూసుకో, కానీ నాకు టైం అయింది నేర్లొస్తా బార్కి. అవసరమారా, మళ్ళీ ఆనర్ గార్డ్కి తెలిస్తే అదొక స్టంట్. నేను వైఫై లాంటింట్రా, సెక్యూర్గానే ఉంటా. ఈ మధ్య వైఫై చాలా ఈజీగా హ్యాక్ చేస్తున్నారు రా, తెలుసా? అదంతా వదిలేరా, ఎందుకో నైట్ అయితే బీర్ తాగకుండా ఉండలేను, అది నా బలహీనత. నేను వెళ్తా ఇక. నువ్వు వెళ్ళి చాలాసేపు అయింది. దీని అమ్మ జీవితం అరిగిపోయిన పంచడాలని కొట్టి కొట్టి చంపుతావదరా, చెల్ దొబ్బే. ఈడీడు పాయసం దగ్గరికి వెళ్ళాడు, నేను నా పాయసంతో ఫోన్ మాట్లాడుకుంటా. హలో. హలో బేబీ, ఏం చేస్తున్నావమ్మా? ఏంటి సిద్ధు, నేను చదువుతున్నాను, ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? షేయ్, పొద్దున్న నుంచి కాల్ చేస్తున్నా, ఎప్పుడు చేసినా చదువుతున్నాను డిస్టర్బ్ చేయకు, చదువుతున్నాను డిస్టర్బ్ చేయకని ఎఫ్ఎం లో సాంగ్ లో రిపీట్ డైలాగ్ కొడతావంటే? డాక్టర్ అవ్వాలంటే ఇలానే చదవాలి. పోనీ ఎప్పుడు ఫ్రీగా ఉంటావో చెప్పే, అప్పుడే చేస్తా. అబ్బా సరే, ఒక వన్ అవర్ తర్వాత నేనే ఫ్రీ అవుతాను, కాల్ చేస్తాను. అబ్బా సాయిరామ్, చాలా సంతోషంగా ఉందమ్మా. సరే, అప్పుడే చేస్తా. ఓకే బాయ్. సంక నాకు ఎదవా, ముందు చూస్తావే. హలో. హలో బేబీ. బేబీ ఫ్రీయేనా? హా చెప్పు. అమ్మయ్యా, చల్లని వార్త చెప్పు. ఈ టైంలో ఎవడబ్బా? ఆ కార్తిక్ గారు డిచ్ అయిపోయి బార్లో పంటాడు. లైట్లే. అది బేబీ, నీకు విషయం చెప్పాలి. అవునా, ఏంటి బేబీ? అది మొన్న రే మచ్చా, దేవ దర్శనం ఇప్పుడే ఇచ్చిందిరా, ప్లీజ్ రా, పోరా రే. అది కాదు, సచ్చాడు నా కొడుకు. రే, గుడ్ మార్నింగ్ అంకిల్. గుడ్ మార్నింగ్. అఫ్కోర్స్ అంకిల్. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐఎమ్ స్టడీయింగ్ అంకిల్, ఐ హ్యావ్ ఎగ్జామ్స్. స్టడీయింగ్? వేర్ ద బుక్స్? పిడిఎఫ్ అంకిల్, పిడిఎఫ్. ఓకే, పిడిఎఫ్. వేర్స్ ద రెంట్? కార్తిక్ పెయిడ్ నో? నో. ఓ దట్ బ్లడీ డ్రంకెన్ డాంకీ. విల్ పే టుమారో అంకిల్, ష్యూర్లీ. If you won't pay, I will pay your hospital bills. No uncle. We'll play. See, we'll pay tomorrow. Okay. Good night. Thank you uncle. Hello baby. Cheppu emaindi? Malli endra? All the best for your exams. Oh, thank you, uncle. Thank you very much. You are welcome. Always welcome, uncle. Nee. Bye, uncle. Bye. Drive safe. Yeah. Hello, baby. Ain'ti, baby. Edo tension padutunnattunnu? Ada, ma owner gadu vachadu, anduke. Avuna, mari owner tho English lo enduku maatladutunnu? Ma owner gadu oka English lecturer. Me English lo maatladtam kabatte maaki ill rent ki ichadu. సరే, నా బ్రేక్ టైం అయిపోయింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను, బాయ్. అదేంటి, ఇప్పుడే కదా నేను వచ్చో, అప్పుడే బ్రేక్ అయిపోవడం ఏంటి? మీ ఓనర్ అడుగు, చెప్తాడు. బేబీ, రేపు సండే కదా, బయటకు వెళ్దామా? సరే, ఒక వన్ అవర్ తర్వాత వాట్సాప్ లో లొకేషన్ పెడతాను, అక్కడికి వచ్చే. థ్యాంక్ యూ బేబీ, అంత ఈజీగా ఒప్పుకుంటా అనుకోలేదు. లవ్ యూ, బాయ్. బాయ్. గ్రేట్ డాక్టర్స్, మీలో ఎవరు మంచి డాక్టర్ కావాలనుకుంటున్నారు? ఇదే లొకేషన్, మెడికల్ షాప్ ఉందేంటి? సరే, కాల్ చేసి కనుక్కుందాం.
హలో హలో బేబీ ఎక్కడున్నావు? ఇదేదో మెడికల్ షాప్ ఉంది, దాని ముందే ఉన్నా. అవునా? అక్కడక్కడే దా, లోపలికి రా. వామ్మో, లోపలికి రమ్మంటుంది, కొంపితే చావు కొంటుందా? ఏమో అనుకున్నాను, కానీ నా బేబీ మామూలుది కాదు. ఈ పువ్వుకు విరబూసుకునే టైం వచ్చింది. ఇంకెందుకు లేట్ పదే? బేబీ, నువ్వు ఇంత నాటి అని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా. నాటియా? అదేంటి అలా అన్నావు? చిలిపి, మన మెడికల్ షాప్కి ఎందుకు రమ్మన్నావు? ఏం లేదు బేబీ, అంటే ఇక్కడ ప్రాక్టికల్స్ కి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, నిన్ను కలిసినట్టు ఉంటుంది. 600 mg ఒక 6 తీసుకుంటే సరిపోతుంది. నువ్వు దేనికి అనుకున్నావు? ఏం లేదులే. అయినా హైదరాబాద్ మొత్తంలో కలవడానికి నీకు ఒక ప్లేస్ దొరికిందా? అలా కాదు బేబీ, యాక్చువల్లీ మాకు వైవాలో మొత్తం మెడికల్ ఫార్ములా క్వశ్చన్స్ అడుగుతున్నారు, అందుకే ప్రాక్టికల్ గా నేర్చుకుంటే బెటర్ కదా అని స్పాట్ ఇక్కడ పెట్టా. మా తల్లి, నిన్న స్టెతోస్కోప్ తోరు తీసిన అస్సలు దొప్పలేదు. అదంతా వదిలే, మొన్న నువ్వు ఏదో హెడ్ ఏక్ అన్నావు కదా, నీకు దండం పెడతానే, ముందు నన్ను నీ మోచరి నుంచి బయటికి తీసుకెళ్ళవే. ఏమైంది బేబీ? బేబీ లేదు, ఛాన్సెస్ బేబీ లేదు, ముందు నన్ను బయటికి తీసుకెళ్ళి. సరే, ఎక్కడికి వెళ్దాం చెప్పు. అలా అన్నావు బాగుంది, కళ్ళు మూసుకో. జంప్ ఇప్పుడు కలితేరు. హ్యాపీయా? ఫుల్గా. సరే చెప్పు, ఏంటి కలుద్దామన్నా? ముందు ఆర్డర్ చేద్దాం, తర్వాత మ్యాటర్లోకి వస్తా. సరే చెయ్. వెయిటర్, ఏం ఆర్డర్ చేద్దాం చెప్పండి సార్. 2 chicken 65, 2 shawarma, 2 burger, 2 french fries. బేబీ, చాలా ఇంకేమైనా ఆర్డర్ చేయమంటావా? భయ్యా, ఇవంతా క్యాన్సిల్ చేసి 2 green tea తీసుకురండి. సరే మేడం. ఓడి అమ్మ బడవా, ఎంతో ఇష్టంతో ఆర్డర్ చేశాను, అలా క్యాన్సిల్ చేసావేంటే? ఇవన్నీ జంక్ ఫుడ్స్. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఇలాంటి డిసీజెస్ చాలా వస్తాయి. చూసావా, ఫుడ్ వల్ల కూడా ఇన్ని లాసెస్ ఉంటాయి. ఇంతకీ నువ్వు హ్యాండ్ వాష్ చేసుకున్నావా? డేట్కి వస్తేనే ఎలా అంటుందంటే, పెళ్ళైతే ఇంట్లోనే క్లినిక్ పెడతదేమో. ఏంటి బేబీ, ఏదైనా అన్నావా? ఏం లేదు బేబీ, హ్యాండ్ వాష్ చేసుకున్నా. ఓకే, ఎందుకంటే హ్యాండ్స్ వాష్ చేయకపోతే జర్మ్స్ వచ్చేస్తాయి హ్యాండ్స్ కి. ఓ అవునా. ఈ వెయిటర్ ఏంటో ఇంకా రావట్లేదు. తమరు ఇచ్చిన ఆర్డర్ కి చెఫ్ పారిపోయి ఉంటాడు. కుళ్ళు జోకులు అయ్యకు, ఇంతకీ ఏంటి కలుద్దామన్నా? అదే, మన పెళ్లి గురించి మాట్లాడదామని. అందులో డౌట్ ఏముంది? అదే, ఎప్పుడు చేసుకుందాం? నీకేమైనా షుగర్ ఉందా? అదేంటే పుసుక్కని అలా అనేసు? మరి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను డాక్టర్ అయిన తర్వాతే మన పెళ్ళి అని. ఇంతకీ నువ్వు డాక్టర్ ఎప్పుడు అవుతావు? జస్ట్ 6 years అంతే. ఏంటి 6 years? అప్పుడు నా నెత్తి మీద ఉన్న వెంట్రుకలు కూడా పోతాయే. ఏం పర్లేదు, మా సీనియర్ ఒక అమ్మాయి లాస్ట్ ఇయరే పాస్డ్ అవుట్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్టూడియోలో చేస్తుంది. ఇంకా మనకు ఫుల్ డిస్కౌంట్. నీకు రికమెండ్ చేస్తాను కావాలంటే. సరే, నువ్వెక్కడ దొరికేవి ఇలా తగలడ్డు. ఏమైంది బేబీ, సజెషన్ ఇచ్చాను అంతే. వద్దమ్మా, నీ సజెషన్ సేఫ్ గా నీ దగ్గరే పెట్టుకో. గ్రీన్ టీ. ఎస్ సార్. వెరీ గుడ్ టీ. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? చూడు, అందరు లవర్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో, మనం ఉన్నాం, ముద్దు లేదు, హగ్గు లేదు. ఇప్పుడేంటి, నీకు ముద్దు హగ్ కావాలంతేనా? అంటే ఇప్పుడు వస్తావా? చూడు, నా మూడ్ ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ లాంటిది, ఎప్పుడో ఒకసారి రొమాంటిక్ గా ఉంటుంది, అది నువ్వు యూటిలైజ్ చేసుకోవాలి. నా మూడ్ కోటి మార్కెట్ టైప్, 365 days రొమాంటిక్ గానే ఉంటది. ఏం అవసరం లేదు, నీ దగ్గరే ఉంచుకో. హే సోనియా, హాయ్. ఇది ఎవరితే? హాయ్, ఎవరితను? నా బాయ్ ఫ్రెండ్ సిద్ధు. నమస్కారం అండి. ఓ, యు ఆర్ గెట్టింగ్ చిల్డా. ఇదో డేట్, మళ్ళీ చిల్ అంట, చిల్లి ఫీల్. ఎక్స్క్యూజ్ మీ. నో నో, యు గైస్ టాక్, ఐ లిజన్. సిద్ధు కొంచెం పక్కన కూర్చోవా. దాదా కూర్చో. రండి కూర్చో. లాస్ట్ వీక్ ఎగ్జామ్ లో టాప్ నువ్వే వచ్చావు కదనే, కంగ్రాట్స్. థ్యాంక్స్, చాలా కష్టపడి చదివాను అందుకే వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ వీక్ ఎగ్జామ్ సిలబస్ లో నాకు చిన్న డౌట్ ఉంది, ఎక్స్ప్లెయిన్ చేస్తావా? అవునా, ఏది, చాప్టర్ 1 or 2? బ్రో, ఒకసారి ట్రా. తిన్నా? నన్నా?
నిన్నే వస్తున్నానా? చెప్పండి బ్రో. బ్రో ఆ ఫేస్ ఏంటి డల్గా, ఏదో ఎండిపోయిన చెట్లాగా? చాలా దారుణం అండి. డేట్ కానీ రెస్టారెంట్కి తీసుకొస్తే రెస్టారెంట్ని కూడా లైబ్రరీగా మార్చేశారండి. బ్రో నీది నాది ఒకే కదా బ్రో, నీ గర్ల్ ఫ్రెండ్ తో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్న అమ్మాయిందే, అది నా గర్ల్ ఫ్రెండ్. అమ్మా మేము డేట్ కానీ రెస్టారెంట్కి వచ్చాం, సో సోనియా కనిపిస్తే టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటా అని వెళ్ళింది, ఇప్పటి వరకు రాలేదు. ఏంటండి దారుణం, మనకి M1 10 సార్లు రాసినప్పుడు కూడా ఇంతలా బాధపడలే. తప్పదు బ్రో, ఇలా రాసి పెట్టుంది, వెళ్దాం పద పదండి.